రైతు రుణమాఫీ నిధుల వేటలో ఉంది రేవంత్ సర్కార్. ఇందుకోసం అన్ని యత్నాలు చేస్తోంది. వచ్చే నెలలో 10,000 కోట్ల అప్పు తీసుకోనుంది ప్రభుత్వం. ఇప్పటికే దీనిపై ఆర్బీఐకి అధికారులు విజ్ఞప్తి చేశారు. మిగతా నిధులు ఇతర మార్గాల్లో సమకూర్చుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం. రుణమాఫీకి 31,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తోంది. రైతు రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీకి 31,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది సర్కార్. ఆ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలపై దృష్టి సారించింది. 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తామని మాటించిన ప్రభుత్వం వచ్చే నెలలోనే ఈ ప్రక్రియను మొదలుపెట్టేందుకు రెడీ అవుతుంది. ఇందులో భాగంగా ముందుగానే పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులో ఉంచుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలిచ్చింది. దీంతో రెగ్యులర్ గా ప్రతి నెలా తీసుకునే అప్పుల మొత్తాన్ని కొంతవరకు పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూలై నెలలో 10,000 కోట్లు అప్పు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఆర్బీఐని కూడా కోరినట్టు సమాచారం. ఇక రుణమాఫీకి అవసరమైన మిగతా నిధులను ఇతర ఆదాయ మార్గాలతో సమకూర్చుకోవాలని సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి లోన్లు తీసుకోవడంతో పాటు ప్రతి నెలా వచ్చే రాబడిలో కొంతవరకు వినియోగించుకోవాలని అనుకుంటోంది. ముఖ్యమైన పథకాల అమలుకు ఇబ్బంది లేకుండానే రైతు రుణమాఫీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఒకేసారి 31,000 కోట్లు సమకూర్చుకోవడం చిన్న విషయం కాదని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. ఓవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులకు కిస్తీలు వడ్డీలు చెల్లించుకుంటూ ఇంకోవైపు గ్యారంటీలు రుణమాఫీ అమలు చేయడం గొప్ప విషయమేనని చెబుతున్నారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ ప్రతి నెల ఆర్బీఐ నుంచి ఎఫ్ఆర్బీఎం పరిధిలో అప్పులు తీసుకుంటుంది. ఏడాది మొత్తానికి నిర్దేశించుకున్న అప్పుల్లో నుంచి నెలకు కొంత మొత్తం తీసుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరం 60,000 కోట్లు ఎఫ్ఆర్బీఎం పరిధిలో తీసుకునే ఛాన్స్ ఉంది. ఇందులో ఇప్పటికే ప్రభుత్వం 12,000 కోట్లు తీసుకుంది. అంటే 3 నెలల్లో యావరేజ్ గా ప్రతి నెల 4,000 కోట్లు తీసుకుంది. ఈ లెక్కన మిగిలిన 9 నెలల్లో 48,000 కోట్ల మేర అప్పు చేసే అవకాశం రాష్ట్రానికే ఉంది. ప్రతి క్వార్టర్ కు ఎంత మొత్తంలో అప్పు తీసుకుంటామనే దానిపై ఆర్బీఐకి ప్రభుత్వం ముందుగానే ఇండెంట్ ఇస్తుంది. జూన్ తో 1st క్వార్టర్ ముగియనుంది. 2nd క్వార్టర్ జూలై నుంచి మొదలవుతుంది. దీంతో వచ్చే నెలలో 10,000 కోట్ల మేర అప్పు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని ఆర్బీఐకి ఆర్థిక శాఖ అధికారులు విన్నవించినట్టు సమాచారం. అవసరమైతే జూలై చివరిలో లేదా 1st మొదటి వారంలో ఇంకో 5,000 కోట్లు కూడా ఆర్బీఐ నుంచి తీసుకోవాలనే ప్లాన్ ఉంది. వీటన్నింటినీ రుణమాఫీకి ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. ఇవి కాకుండా ప్రభుత్వానికి వివిధ రకాలుగా వచ్చే సొంత ఆదాయాన్ని కూడా వాడుకోనుంది. ఇక భూములు తనఖా విషయంలో ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రైవేటు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో లోన్లు తీసుకోనుంది. ఇతర మార్గాల్లోనూ నిధుల సర్దుబాటు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.